ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ ధనమెక్కడ నుండును అక్కడనే నీ హృదయము ఉండును. మత్తయి సువార్త 6:21. డబ్బు మీద ఎంతో కొంత ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఆ ఆశ శృతి మించితే కుటుంబాలలో కలహాలకు దారితీస్తుంది. ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేని గుణం ఏర్పడుతుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. మీకున్న ఆశకు తగ్గట్టే డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా మీ చుట్టూ ఉన్నవారు, మీ బంధుమిత్రులు వ్యత్యాసాలు చూపిస్తారు. ఎందుకంటే మీ హృదయంలో ధనానికే స్థానం ఉంది. మీ హృదయం ఎప్పుడు ధనం గురించే ఆలోచిస్తుంది. క్రైస్తవులలో కూడా ఈ కోవకు చెందిన వారు ఉన్నారని చెప్పడం చాలా బాధాకరం. డబ్బు మీద అసలు ఆశ ఉండకూడదు అని చెప్పను, కానీ మనం బ్రతకడానికి ఎంత డబ్బు అయితే అవసరమో దాని మీద మాత్రమే ఆశ ఉంచుకోండి. ఈ అశాశ్వతమైన జీవితం కోసం శాశ్వతమైన యేసయ్యకు మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఒకసారి మీరే ఆలోచించుకోండి, శాశ్వతమైన యేసయ్య కావాలో అశాశ్వతమైన ధనం కావాలో అని. ఇచ్చిన సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.